हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। रेपट एपिसोड एम जरगबोदो इपड़ मन तेसकंदा। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। राशि इद्दरु ओकरि चेतनि मरोकरु कोट्टुकोनी हाई फाई इच्चुकुंटारु। मंची माट अन्नवे राशि, मा अल्लुडु गारु नीकु एप्पुडु न्यायं चेसाडो नुव्वु उंडगा ఆ హారికని తగులుకున్నాడు, తన మెడలో తాళి కూడా కట్టాడు, నీకంటే ముందు దాని తలిని చేశాడు। బల్లుడు గారి మీద నాకు కూడా పీకల దాకా కోపం ఉంది, కానీ నీ కాపురం ఎక్కడ చెడిపోతుందోనని పల్లెత్తు మాట కూడా అనలేదు। ఇప్పుడు మనకి బాగా అవకాశం దొరికింది, నీ భర్తని ఒక ఆట ఆడుకో, పిలక నీ చేతిలో ఉంది। నిన్న మొన్నటి దాకా అంటే హారిక ఇంట్లో ఉంది కాబట్టే నువ్వు కసురుకున్నా కోపడ్డా, ఆ హారిక కొంగు పట్టుకొని తిరుగుతాడని భయపడ్డావు। ఇప్పుడు ఆ బెంగ లేదు, అది ఇల్లొదిలి వెళ్ళిపోయింది కాబట్టే ఇక నువ్వు రెక్కలు తెగిన పక్షివి, నీ ఇష్టమే ఇక అంతా అని చెప్పి అంటూ ఉంటుంది। ఇక హర్ష చాలా బాధతో హాల్లో కూర్చుంటాడు। హర్ష దగ్గరికి కృష్ణ వచ్చి, ఏంటి హర్ష అలా ఉన్నావు, ఏంటి హెడేక్గా ఉందా, నిన్ను కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను, సొంటి కాఫీ తీసుకొస్తాను, నీకు వెంటనే హెడేక్ పోతుంది అని అంటే వద్దది నా వద్దు అని అంటాడు। ఏం మాట్లాడుతున్నావు, నీ బాధ మా బాధ కాదా, చెప్పు, ఇప్పుడు నీకు ఆ హెడేక్ తగ్గాలంటే నువ్వు సొంటి కాఫీ తాగే తీరాలి అని చెప్పి కాఫీ చేసి తీసుకొస్తుంది। ఇక హర్ష కాఫీ తాగుతూ ఉంటాడు, పక్కనే హారిక కూర్చున్నట్టు ఊహించుకుంటాడు। హర్ష చేతులు పట్టుకొని, హారిక, హర్ష గారు మీకు నేనున్నాను, ఏ కష్టంలోనైనా నేను మీకు తోడున్నాను, మీరు ఇలా బాధగా ఉంటే నిన్ను తట్టుకోలేను, మీ మనసులో ముందు ఆ బాధ పోవాలి, మీకు నేనున్నాను అని చెప్పి హారిక అంటున్నట్టు హారిక ఒళ్ళో తలపెట్టుకొని ఆ బాధనంతా మరచిపోయినట్టు హర్ష హారికని గుర్తు తెచ్చుకుంటాడు। ఇప్పుడు తెలుస్తుంది హారిక, నీ విలువేంటో నాకు నువ్వున్నప్పుడు అర్థం కాలేదు, ఏదో నువ్వు చిన్న తప్పు చేసావని అదో పెద్ద మోసం అన్నట్టు నేను నిన్ను శిక్షించాను, నువ్వు నా దగ్గరికి వచ్చి ఎంతో వేడుకున్నావు, హర్ష గారు నన్ను క్షమించండి, మీ మీద ప్రేమతోనే మీకు దగ్గరవ్వాలనే అలా పెళ్లి నాటకం ఆడాను, అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు అని హారిక ఎన్నోసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు। కనీసం తల్లి కాబోతున్నప్పుడు ఏ ఆడదానికైనా భర్త పక్కన ఉండాలి, అప్పుడే కొండంత ధైర్యంగా ఉంటుంది, కానీ నేను హారికకి తోడివ్వలేకపోయాను, కనీసం తన పక్కన కూడా లేను, తనకి కూడా ఎవ్వరూ లేరు, ఏ హారిక అన్నట్టు హారిక కోరుకుంటే తనకి పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు, తనని పెళ్ళి చేసుకునేవాళ్ళు, కానీ పెళ్ళైనా నన్ను ఎందుకు ఇష్టపడింది, నన్ను ప్రేమించింది కాబట్టే నన్ను పెళ్ళి చేసుకుంది, తనకేం తక్కువని తనని నేను అంతలా ఇబ్బంది పెట్టాను, రాశి కూడా అనరని మాటలన్నది, ఇప్పుడు నేను చేసిన తప్పుకి హారిక ఇల్లొదిలి వెళ్ళిపోయింది, హారిక ఎప్పుడు నువ్వు వస్తావు, నీకోసం నేను ఎంత బాధపడుతున్నానో ఇప్పుడు రాశి గురించి తెలిసింది, నువ్వున్నప్పుడు ఒకలాగా నువ్వు లేనప్పుడు మరోలాగా రాశి ప్రవర్తిస్తుంది, ఇప్పుడు తనని నేను ఏమీ చేయలేనని అలా విచ్చలవిడిగా మాట్లాడుతుంది, ఏ రోజు నువ్వు అంత పరుషంగా నాతో మాట్లాడలేదు, ఎప్పుడు నేను కోపంగా ఉన్నా నన్ను శాంతపరిచేదానివి, అలాంటిది ఇప్పుడు నువ్వు నా పక్కన లేవు, ఇప్పుడు నాకు ఎంతో బలం పోయినట్టు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటాడు తనలో తనే। కృష్ణ అది గమనిస్తుంది, ఏంటి హర్ష ఏంటి మౌనంగా ఉన్నావు, నీ హెడేక్ ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతుంది, హారిక కోసమే కదా నువ్వు బాధపడుతున్నావు అని అంటే, అవును వదిన, చాలా పెద్ద తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఒక్క తప్పేంటి, తప్పు మీద తప్పులు చాలా తప్పులే చేస్తున్నాను అని బాధపడతాడు। బాధపడకు హర్ష, హారిక ఎక్కడ ఉన్నా త్వరలోనే మన దగ్గరికి తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది, నా కోసం అలాగే నీ కోసం కాకపోయినా తన బిడ్డ కోసం తిరిగి వస్తుంది, ఏ తల్లికైనా బిడ్డని చూడాలి అన్న ప్రేమ తపన ఉంటుంది, ఆవేశంలోనో లేదంటే మరింకేదైనా ఆలోచనలోనో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా తన బిడ్డ కోసం తను తిరిగి వస్తుంది, ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది అంటుంది కృష్ణ। ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాశికి ఫోన్ కాల్ రావడంతో తన ఫ్రెండ్తో ఫోన్లో పడిపోయి గంటలు గంటలు మాట్లాడుకుంటూ తన పాపని కూడా కనీసం పట్టించుకోదు,
పాప పాల కోసం ఏడుస్తున్నా పట్టించుకోదు. పాప పాల కోసం అలా ఏడ్చి ఏడ్చి మంచం మీద నుండి కింద పడిపోబోతూ ఉంటుంది. అయినా కూడా రాసి పట్టించుకోదు, ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఇక కృష్ణ దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాప అంటూ ఒక్క ఊదుటున్న పరిగెత్తి ఆ పాప కింద పడిపోకుండా పట్టుకొని గుండెలకు గట్టిగా హత్తుకుంటుంది. పాప నీకేం కాలేదా, నీకేం కాలేదు కదా, నీకేం కాదమ్మా, ఈ అమ్మ ఉండగా నీకు ఏమీ కానివ్వను, నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఏడుస్తూ ముఖాన్ని ముద్దులతో నింపేస్తుంది. అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఇక రాసి ఫోన్ పెట్టేసి అయోమయంగా చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి కృష్ణకి ఆ పాపంటే అంత ప్రేమ, సొంత బిడ్డని చూసుకుంటున్నట్టు చూసుకుంటుంది. అమ్మ అని పిలుస్తుంది, కన్నీరు కారుస్తుంది, ముద్దులు పెట్టుకుంటుంది, గుండెలకు హత్తుకుంటుంది. ఇదంతా వేరే వాళ్ళ బిడ్డని చేయలేరు, తన సొంత బిడ్డనైతే ఇలా చేయగలుగుతారు, కృష్ణలో ఈ ప్రవర్తన ఏంటో అర్థం కావడం లేదు అని అందరూ చూస్తూ ఉండగా ఇక రాసి వచ్చి, ఏయ్ నా బిడ్డని ముట్టుకోవద్దు అన్నాను కదా, నా బిడ్డనేంటి, మీ అమ్మతో పోలుస్తున్నావు, ఎప్పుడో చచ్చిన మీ అమ్మని నా కూతుర్ని ఒకటే అంటావేంటి, నీకు పిచ్చిగా నీ పట్టిందా, ఇంకోసారి నా బిడ్డని పట్టుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పి చెయ్యెత్తుతుంది. ఇక వెంటనే కృష్ణ ఆ చెయ్యి పట్టుకొని కిందకి వంచేస్తుంది. చూడు రాసక్క, ఇంతకాలం నువ్వెన్ని చేసినా నేను భరించాను, సహించాను, ఎందుకంటే నువ్వు నేను ఒక తల్లికి పుట్టకపోయినా మనిద్దరిలో ఒక రక్తం లేకపోయినా ఒక ఇంట్లోనే పెరిగాము, చిన్నప్పుడు పిని నన్ను పెంచింది అని నిన్ను సొంత అక్కలాగే చూసుకుంటున్నాను, అందుకని నిన్ను ఎంతో చేశానో ఏం చేశానో తెలిస్తే నీ గుండె బద్దలైపోతుంది, నీ గుండె బద్దలవ్వడం ఇష్టం లేక ఆ నిజం నేను ఎప్పటికీ చెప్పను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పాపకి మాత్రం నీ వల్ల ఏదైనా చిన్న హాని జరిగినా నాలో రాక్షసుణ్ణి నువ్వు చూస్తావు, ఈ అసలైన కృష్ణ ఏంటో అప్పుడు నీకు అర్థమవుతుంది, బిడ్డల్ని కనగానే సాంబారం కాదు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, బిడ్డని వదిలేసి తను ఆకలికి ఏడుస్తుంటే నువ్వు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకుంటావా, అసలు నువ్వు తల్లివేనా అని అంటుంది. ఇక దమయంతి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. హారిక కూడా సేమ్ ఇదే డైలాగ్ వాడింది, అసలు నువ్వు పాపకి తల్లివేనా, నా బిడ్డేదో నీ బిడ్డేదో తెలియని స్థితిలో ఉన్నావు అంటే ఆ బిడ్డకి తల్లివి నువ్వు కావనిపిస్తోంది అని ఆ హారిక అన్నది. ఇప్పుడేమో ఈ కృష్ణ కూడా అంటుంది, ఏంటి ఇదే డైలాగ్ ఇద్దరు మాట్లాడారు, అసలు ఎందుకు ఇలా అంటున్నారు వీళ్ళు, ఏదైనా పొరపాటు జరిగిందా, చచ్చా ఏమి జరగదు, నా బిడ్డకి తల్లి నా కూతురే అని మనసులో తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది దమయంతి. ఇక లీలావతి, మంచి పని చేసావమ్మ కృష్ణ, ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఏంటి రాసి, ఏంటి బిడ్డని కంటే నీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నావా, ఆ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకోవద్దు, నువ్వు ఫోన్లో మాట్లాడుకొని నీ బిడ్డని మరిచిపోయావు, మంచం మీద నుండి నీ బిడ్డ పడిపోతే ఏం జరిగేది, ఎంత పెద్ద ప్రమాదం జరిగేది, తనకేదైనా జరగరానిది జరిగితే అప్పుడు నువ్వేం చేసేదానివి, కృష్ణ సమయానికి వచ్చి నీ బిడ్డని కాపాడింది, కాపాడిన మనిషికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి తిడతావా, తనని ముట్టుకోవద్దంటావా, ఈరోజు నీ పాపని తను కాపాడకపోతే నువ్వు ఏడుస్తూ ఉండేదానివి ఈ పాటికి, అది గుర్తుపెట్టుకో అని బాగా గడ్డిపెడుతుంది లీలావతి. ఇంకా అప్పుడు మహేశ్వరి ఇలా అంటుంది, చూడు రాసి, నీకు ఇష్టం వచ్చినట్టు నా కోడల విషయంలో మాట్లాడితే ఊరుకునేది లేదు, తన ఉప్పు తింటూ తన నీడలో ఉంటూ తననే ముట్టుకోవద్దంటావేంటి, నీ బిడ్డని తను ముట్టుకోవద్దు అని అంటున్నావు కానీ తన ఉప్పేగా నువ్వు తింటున్నావు, తన నీడనే కదా మీరందరూ ఉంటున్నారు, అది మర్చిపోయావేంటి, తన నీడ నీ బిడ్డ మీద పడితే బిడ్డకేదైనా జరిగిపోతుంది అంటున్నావు కానీ తన నీడలోనే మీరందరూ ఉంటున్నారు, అప్పుడు మీకేమీ కాదా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని మహేశ్వరి రాశికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఏంటి అందరినీ నా మీదకి తీసుకొస్తావా అని కృష్ణతో అంటుంది. అందరినీ నీ మీదకి నేను తీసుకురావడం కాదు, నువ్వు తప్పు చేసావు కాబట్టే అందరూ నిన్ను నిందిస్తున్నారు, ఇక నుంచైనా ఈ బిడ్డని జాగ్రత్తగా చూసుకో, ఏ చిన్న పొరపాటైనా జరిగితే నేను ఊరుకోను, అప్పుడు నీకు
అన్ని విషయాలు బాగా తెలుస్తాయి, అప్పుడు నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి కృష్ణ వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హారిక కోసం హర్ష వెతుకుతూ ఉంటాడు. హర్ష హారిక ఎప్పుడొస్తుంది, ఎక్కడ ఉంది, ఆఫీస్కి కూడా రావట్లేదు, ఇల్లు కూడా ఖాళీ చేసేసింది, ఫోన్ కూడా పనిచేయడం లేదు. హారిక ఎక్కడున్నావు హారిక, నేను చేసిన తప్పుని ఒప్పుకొని నీ ముందు క్షమాపణ అడగాలి, నాకు అంటికు కనిపించు అని అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హారిక తన గదిలో ఉండి తన బిడ్డ కోసం బాధపడుతూ ఉంటుంది. నాకు ఈ ప్రపంచంలో ఆ బిడ్డే అనుకున్నాను, కానీ ఆ బిడ్డని కూడా వదులుకొని వచ్చేసే పరిస్థితి వచ్చింది. ఏదో అప్పుడంటే బిడ్డని వదిలేసి వచ్చాను, కానీ ఇప్పుడు నా బిడ్డని చూడాలనుంది, నా బిడ్డకి కడుపు నింపాలనుంది, ఈ చేతుల్లోకి తీసుకొని ముద్దాడాలనుంది, పదే పదే నా బిడ్డే నా కళ్ళ ముందు మెదులుతుంది అని అనుకుంటూ బాధపడు కన్నీరు పడుతుంది. ఏదేమైనా ఈ హారిక దగ్గర కంటే కృష్ణ దగ్గర నా పాప పెరిగితేనే తను బాగుంటుంది, తను మంచి బుద్ధిమంతురాలవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హారికకి డాక్టర్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పాప బర్త్ సర్టిఫికేట్ అడిగారు కదా, సర్టిఫికేట్ రెడీ అయింది, వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పడంతో హారిక ఎవరికి కనిపించడం ఇష్టం లేక ముసుగు వేసుకొని ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి సిస్టర్ ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సిస్టర్ డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్ డాక్టర్, ఈ సర్టిఫికేట్ అంటే రాశి గారికి ఇస్తాము, మరి కృష్ణ బిడ్డ ఈ సర్టిఫికేటు, ఈ బిడ్డకి తల్లి కృష్ణ కదా, మరి సర్టిఫికేట్ ఈ తల్లి పేరు మీదే ఇవ్వాలా అని అంటే డాక్టర్ ఇలా అంటుంది, వద్దు వద్దు, ఆ రోజు కృష్ణ త్యాగం చేసి తన అక్క కోసం తన బిడ్డని త్యాగం చేసింది, మదరు రాశి అనే ఆ సర్టిఫికేట్లో రావాలి, లేదంటే నిజం తెలిసిపోతుంది. దేని గురించి అయితే ఆలోచించి కృష్ణ నిజం చెప్పలేదో అది తెలిస్తే ఆ ప్రాణాలు పోతాయి, వాళ్ళక్క లేకపోతే కృష్ణ బాధపడుతుంది, రాశి బిడ్డ చనిపోయింది కాబట్టే చనిపోయిన బిడ్డ తల్లి కృష్ణ అని, కృష్ణ బిడ్డకి తల్లి రాశి అని సర్టిఫికెట్లో అలాగే రాయండి అని చెప్పి అంటుంది. ఆ మాటలన్నీ హారిక వింటుంది, విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఏంటి ఆ రోజు చనిపోయింది రాశి బిడ్డ, కృష్ణ బిడ్డ బ్రతికే ఉందా, రాశి కోసం రాశి ప్రాణాలతో ఉండడం కోసం కృష్ణ తన బిడ్డని రాశి బిడ్డగా ఇచ్చేసిందా. వెంటనే ఈ నిజం నేను మనవగారికి చెప్పాలి, బిడ్డల కోసం తల్లడిల్లిపోతున్న ఆ కన్నతండ్రి ఏడుపు తొడవాలి, రాశి బిడ్డ మీ బిడ్డ అని నేను చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే ఎపిసోడ్స్లో ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.